నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా కోవూరులో టీడీపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. స్థానిక రైల్వే ఫీడర్స్ రోడ్డులో పార్టీ నాయకులు బాణసంచ కాల్చి కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఇంత మల్లారెడ్డి, ప్రసాద్, బెల్లంకొండ విజయ్, గాయత్రి, అశోక్, మధు తదితర టీడీపీ జనసేన నాయకులు పాల్గొన్నారు. నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి ముందుగా మనస్ఫూర్తిగా కోవూరు మండలం తరఫున, కోవూరు మండల ప్రజానీకం తరఫున హృదయపూర్వక శుభాకాంక్ష తెలియజేస్తున్నాం. ఆయన ముఖ్యమంత్రి అవ్వడం ఆంధ్రప్రదేశ్ చేసుకున్నటువంటి అదృష్టం. గత వైసీపీ పాలనలో ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ పూర్తిగా నష్టపోయిందో, రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ని దేశంలోనే మొట్టమొదటి స్థానంలో నిలబెట్టేందుకు చంద్రబాబు నాయుడు గారు అంత దూరం కష్టపడి డెవలప్ చేసేదానికి చేస్తారని చెప్పి నమ్మకంతో అధికారం ఇచ్చినటువంటి యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మిత్రపక్షాలుగా వ్యవహరించినటువంటి జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి, నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం, ఈరోజు ఈ సంబరాలని అధికారం ఉన్నటువంటి అన్ని రోజులు కూడా పూర్తి స్థాయిలో కొనసాగిస్తాం. మాకు నచ్చినటువంటి సిద్ధాంతం, చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి సిద్ధాంతం ఒకటే ఒకటి, కార్యకర్తల్ని, నాయకుల్ని, ప్రజలందరినీ కూడా ఆదరించి ఏ విధంగా అయితే వాళ్ళ బాగోగులు చూసుకోవాలో వాటిని మాత్రమే సుస్పష్టంగా చెప్పున్నారు. దేవుడు దేవుల ఈరోజు కోవూరు నియోజకవర్గంలో ఒక రైలుకు నాలుగు బెట్టిల్లాగా బీపీఆర్ దంపతులు, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ఒక పక్క ఉన్నారు, ఇంకో పక్క పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు ఉన్నారు. ఈ విధంగా వాళ్ళందరి సూచనలతోటే ప్రశాంత్ రెడ్డి గారి సారథ్యంలో కోవూరు నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అందుకు గతంలో ఏ విధంగా అయితే శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నామో రాబోయే రోజుల్లో కూడా అదే విధంగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎప్పుడూ లేనటువంటి సంస్కృతిని గడిచిన కాలంలో కోవూరు నియోజకవర్గంలో తీసుకొచ్చి పెట్టున్నారు. ఏ ఒక్కరిని కూడా మేము అంత తేలిగ్గా గతంలో ఇబ్బంది పెట్టిన వాళ్ళని వదిలిపెట్టమని కూడా మీడియా ముఖ్యంగా హెచ్చరిస్తాం. ప్రజలందరి బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏ విధంగా అయితే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో నెరవేరుస్తాం. కార్యకర్తలు, నాయకులు సహాయ సహకారాలతో ముందుకు తీసుకెళ్తాం. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, నారా చంద్రబాబు నాయుడు గారు సూచనల మీదకి ఏ విధంగా అయితే ముందుకెళ్తారో వాటిలన్నింటిని కూడా ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తిగా నెరవేర్చడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. అదే విధంగా కక్షలు, కార్పణ్యాలు ఇట్లాంటి వాటితో గతంలో ఏ విధంగా అయితే ఇక్కడే కొంతమంది చోటా మోటా నాయకులు కడపడిన స్థలాలను ఆక్రమించి లేనిపోని కేసులు పెట్టించి నాయకుల్ని ఇబ్బంది పెట్టున్నారో వాళ్ళెవరిని కూడా వదిలిపెట్టమని చెప్పని హెచ్చరిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, బీపీఆర్ దంపతుల సారథ్యంలో కోవూరు నియోజకవర్గం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుందని చెప్పి సుస్పష్టంగా తెలియజేసుకుంటూ ఈ రోజు నుంచి తెలుగుదేశం పార్టీ పరిపాలన ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే నెంబర్ వన్గా ఉంటుందని చెప్పని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలా శుభదినం. ఎందుకంటే గత 5 సంవత్సరాల అరాచక పాలన నుండి విముక్తి పొందిన రోజు ఈరోజు. ఈరోజు ఇంకా మంచి శుభదినం ఏమిటంటే అభివృద్ధిలో అగ్రగామిగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకెళ్లే సమర్థుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం మన అదృష్టం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఈ ఎన్డీఏ కూటమి ఆంధ్ర రాష్ట్రంలో విజయ దుందుపి మోగించినందుకు ఈరోజు ఒక పండగ వాతావరణం నెలకొంది. అభివృద్ధి మన జిల్లాలో జరగల. మన అదృష్టం, మన జిల్లా ప్రజల కోరిక, అందరి యొక్క సహకారంతో ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాగా ఆలోచించి నెల్లూరు జిల్లాకి బొంగూరు నారాయణ గారిని, అదేవిధంగా ఆనవ రామనారాయణ రెడ్డి గారిని ఇద్దరు మంత్రులుగా చేసినందుకు ప్రత్యేకంగా కోవూరు మండల, కోవూరు నియోజకవర్గ ప్రజలందరి తరఫున మేము ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తాం. హార్దిక శుభాకాంక్షలు. అభివృద్ధి ప్రదాత, కార్యకర్తల శ్రేయస్సుకు పెద్దపీట వేసి మనసున్న మహారాజు, సీనియర్ రాజకీయ నేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన మా అభిమాన నాయకుడు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు కత్తి లావణ్య, అనంతసాగరం మండలం పడమటి తంబంపాడు గ్రామ సర్పంచ్.
పార్టీ పెంచలయ్య, టీడీపీ నాయకులు ఉదయగిరి రవి, అనంతసాగర మండలం జనసేన పార్టీ అధ్యక్షులు. హార్దిక శుభాకాంక్షలు. ఆత్మకూరును అన్ని విధాల అభివృద్ధి చేసి మరోసారి తన సత్తా నిరూపించుకొని రాష్ట్ర మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు ముక్కు పుల్లయ్య గౌడ్, పంచేటీ శ్రీనివాసులు గౌడ్, ముక్కు నాగరత్నం గౌడ్, పంచేటీ మస్తానయ్య గౌడ్, అనంతసాగర మండలం సోమశిల టీడీపీ నాయకులు.